హాయ్ ఫ్రెండ్స్, మూడో వారం నామినేషన్ అసలు మామూలుగా లేదు, ఒక రకమైన రచ్చరచ్చ జరిగింది. ఈ వారం ఎవరు నామినేషన్లోకి వచ్చారు, ఎలిమినేట్ అవ్వడానికి ఎవరు ఎక్కువ ఛాన్స్ ఉంటుంది, డేంజర్ జోన్లో ఎవరెవరు ఉండే అవకాశం ఉంది, ఈ వీడియోలో చూద్దాం. అయితే గత రెండు వీడియోలు అంటే ఫస్ట్ వీక్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరు నామినేషన్లోకి వస్తారు ముందుగా నేను గెస్ట్ చేస్తూ పెట్టాను. ఒక్క వీడియో కూడా ఇప్పటి వరకు రాంగ్ అవ్వలేదు, దాదాపు 100% అన్ని వీడియోలు నిజమయ్యే. ఈ వారం కూడా ముందుగానే నామినేషన్లోకి ఎవరెవరు వస్తారు 7 పేర్లు చెప్పాను. అందులో మొదటి రోజే అంటే నామినేషన్ ప్రక్రియ పూర్తిగా మనకి టెలికాస్ట్ కాకముందే ఉమాదేవి ఎలిమినేట్ అవ్వడానికి 100% ఛాన్స్ ఉంది. అలాగే నటరాజ్ మాస్టర్ డౌట్ అంటూ ఆ వీడియో పెట్టాను, 100% అందరూ నటరాజ్ మాస్టర్ అవుతారని చాలామంది సోషల్ మీడియాలో పోస్టులు చేశారు, కానీ ఉమాదేవి నేను చెప్పిందే కరెక్ట్ అయింది. కావాలంటే ఆ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చూడొచ్చు. ఇక ఈ వారం నామినేషన్స్ విషయానికి వస్తే చాలా రచ్చరచ్చ అయింది. ముఖ్యంగా రవి విషయంలో లహరికి ప్రియాంకకి మధ్య చాలా గొడవ జరిగినట్టు తెలుస్తుంది. సో ఈ వారం నామినేషన్ ఖచ్చితంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఇప్పటివరకు నేను అనుకుంటున్న ప్రకారం లహరి, ప్రియాంక, ప్రియా, మానస్, శ్రీరామచంద్ర అంటే ముగ్గురు గర్ల్స్, ఇద్దరు బాయ్స్, మొత్తం 5 నామినేషన్లోకి వచ్చారు. సో 5 ఎవరికి ఎంత స్ట్రాంగ్ ఓటింగ్ ఉంది అనేది కూడా ఈ వారం తెలిసిపోతుంది. ఇంకా ప్రియా లాస్ట్ వీక్ నామినేషన్లోకి వచ్చారు, ఈ వారం కూడా నామినేషన్లోకి వచ్చారు. సో ఆమె ఫ్యాన్ బేస్ ఎంత ఉంటారు అనేది ఈ వారంతో తెలిసిపోతుంది. ఖచ్చితంగా ఆమె డేంజర్ జోన్లోనే ఉంటారు. ఒకవేళ నిజంగా సేవ్ అయితే మరికొన్ని వారాలు ఆమె కొనసాగడానికి అవకాశం ఉంటుంది. సో 2 ఇప్పటికీ ఆమె కోట్లు పడతాయి కాబట్టి ఖచ్చితంగా ఒక ఫ్యాన్ బేస్ స్టాండర్డ్గా ఉండిపోతుంది. అయితే ఈ వారం ఆమె సేఫ్ అవ్వడం అంత ఈజీ కాదు, ఎందుకంటే ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అందరూ ఉన్నారు. ఖచ్చితంగా చూసుకుంటే మానస్ శ్రీరామ్ చంద్ర మధ్య టాప్ పొజిషన్ కోసం టఫ్ ఫైట్ జరుగుతుందని చెప్పొచ్చు, ఎందుకంటే ఇద్దరికి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. మానస్ గతంలో నామినేషన్లోకి వచ్చిన సేవ్ అయ్యాడు, అయితే శ్రీరామ్ చంద్ర ఫస్ట్ టైం వచ్చాడు. సో అతడికి ఎంత ఫ్యాన్ బేస్ ఉంది, అతడి యాటిట్యూడ్ ఉందని ఇప్పటికే చాలా వరకు ప్రచారం జరుగుతుంది, మనం హౌస్లో కూడా చూసాము. నాగార్జున సార్ అలాగే అతన్ని సపోర్ట్ చేస్తున్నాడని కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఇవన్నీ ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తాయి, శ్రీరామ్ చంద్ర ఓటింగ్ ఎంత ఉన్నది అనేది ఈ వారం మనకు తెలిసిపోతుంది. మానస్ శ్రీరామ్ చంద్ర మధ్య ఖచ్చితంగా టాప్ పొజిషన్ కోసం పోటీ జరుగుతుందని నేను ఊహిస్తున్నాను. చూద్దాం, నామినేషన్ ప్రక్రియ పూర్తయ్యాక మనకి కొద్ది 1-2 నామినేషన్ ఓటింగ్ ఎలా జరుగుతుంది అనేది మనకి ఒక క్లారిటీ వస్తుంది. ప్రియాంక సింగ్కి బాగానే ఓట్లు పడుతున్నట్టు మనం గెస్ చేయొచ్చు, ఎందుకంటే గత వారం ఆమె సేవ్ అయ్యింది. సో ఖచ్చితంగా ఆమెకు కూడా ఒక ఫ్యాన్ బేస్ ఉంది. సో జబర్దస్త్ టీమ్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి, అలాగే నాగబాబు బహిరంగంగానే ఆమెకు సపోర్ట్ చేశాడు కాబట్టి ప్రియాంక సింగ్ కూడా సేవ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో లహరి ఇప్పటివరకు మనకి నామినేషన్లోకి రాలేదు కాబట్టి ఆమెకు ఎలాంటి ఓట్ ఉంటుంది అనేది మనం చెప్పలేం. సో ప్రియా, లహరి ఖచ్చితంగా డేంజర్ జోన్లో ఉంటారు. వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది కూడా ఒక ఉత్కంఠ రేపొచ్చి ఇద్దరికి పోటాపోటీగా ఓట్లు పడతాయని నేను అనుకుంటున్నా. ఎక్కువ ఛాన్స్ ఎలిమినేట్ అవ్వడానికి లహరికి ఛాన్స్ ఉంది. లహరి ఈ వారం ఎలిమినేట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది, లేదంటే ప్రియా ఎలిమినేట్ అవ్వాల్సి వస్తుంది. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరి మధ్య ఖచ్చితంగా ఎలిమినేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి.